Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జేసీ బ్రదర్స్ వర్సెస్ పెద్దారెడ్డి తాడిపత్రిలో ట్విస్టుల మీద ట్విస్టులు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో హైటెన్షన్ వాతావరణం కొనసాగుతోంది. 4 రోజులుగా అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగానే ఉంది. మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డిపై పట్టణ పోలీస్ స్టేషన్లో కేసులు నమోదయ్యాయి. దీంతో ఆయన పోలీస్ స్టేషన్లో లొంగిపోయేందుకు బయలుదేరారు. ఈ విషయం తెలియడంతో జేసీ అనుచరులు కార్యకర్తలు అడ్డుకున్నారు. అందరి ఒత్తిడితో జేసీ తిరిగి ఇంటికి చేరుకున్నారు. జేసీ ఇంటి దగ్గర భారీగా పోలీసులు మోహరించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా తాడిపత్రి ప్రధాన వీధుల్లో దుకాణాలను పోలీసులు మూసివేయిస్తున్నారు. ఇప్పుడు తాడిపత్రి రాజకీయం మరో మలుపు తిరిగింది. కొద్ది రోజుల క్రితం జరిగిన ఘర్షణకు సంబంధించి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిపై పోలీసులు అట్రాసిటీ కేసులు నమోదు చేశారు. ఆయన కుమారులు హర్షవర్ధన్, సాయి ప్రతాప్ పైన హత్యాయత్నం కేసులు నమోదయ్యాయి. ఎమ్మెల్యే పెద్దారెడ్డి సహా మొత్తం 15 మందిపై పోలీసులు 3 కేసులు నమోదు చేశారు. జేసీ తరఫు లాయర్ శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు ఎమ్మెల్యే ఆయన తనయులు అనుచరులపై కేసు నమోదు చేశారు. అలాగే మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి సహా 27 మందిపై పోలీసులు ఇప్పటికే 3 కేసులు నమోదు చేశారు. ఎమ్మెల్యే పెద్దారెడ్డిపై కేసు నమోదు వ్యవహారం పైన హైడ్రామా జరిగింది. జేసీ లాయర్ శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు ఎమ్మెల్యేపై కేసు నమోదు చేశామని పోలీసులు చెబుతూ ఉంటే ఆయన యూటర్న్ తీసుకున్నారు. ఓ అర్జీ, సీసీ ఫుటేజ్, పెన్ డ్రైవ్ మాత్రమే పోలీసులకు ఇచ్చామని చెబుతున్నారు. తనను ఫిర్యాదుదారుడిగా పరిగణించొద్దని పోలీసులను కోరారు. ఈ మేరకు లాయర్ శ్రీనివాస్ మీడియాకు ఓ నోట్ విడుదల చేశారు. తాడిపత్రిలో ఉద్రిక్త వాతావరణం కనిపించింది. ఎమ్మెల్యే పెద్దారెడ్డి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటికి వెళ్లడంతో రగడ మొదలైంది. ఇరు వర్గాల రాళ్ల దాడులతో ఉద్రిక్త పరిస్థితులు కనిపించాయి. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు లాఠీచార్జ్ చేసి ఇరు వర్గాలను చెదరగొట్టారు. తరువాత జేసీతో పాటు అనుచరులపై కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ప్రభాకర్ రెడ్డి మాత్రం తాను పోలీసులకు ఫిర్యాదు చేయనని చెప్పారు.